టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడని మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసించారు అదేవిధంగా ద్రవిడ్ భారత టీమ్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాడని పేర్కొన్నాడు నేను కోచింగ్ బాధ్యతల నుంచి వీడ్కోలు పలికిన తర్వాత దానికి సరైన వ్యక్తి రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఇంకెవరూ కాదనేది నా అభిప్రాయం అసలు నేను పొరపాటున కోచ్గా మారా కామెంటరీ బాక్స్లో కూర్చొని ఉండే నాకు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు జట్టును నడిపించడంలో నా వంతు కృషి చేశా అయితే రాహుల్ మాత్రం నా మాధ్య కాదు క్రమ పద్ధతిలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు అండర్ నైన్టీన్ టీమిండియా సెకండ్ టీం లకు చేపట్టాడు సీనియర్ జట్టుకు ప్రధాన కోచ్ అయ్యాడు తన సలహాలు సూచనలను టీం సభ్యులు అందుకుని రాణిస్తే ఎలాంటి కోచ్కైనా హాయిగా ఉంటుంది ఇప్పుడు డ్రవిడ్ కూడా అందులోని క్లిక్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అని పేర్కొన్నారు రవిశాస్త్రి హయాంలో భారత ఐసిసి ట్రోఫీని మినహా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ లను కైవసం చేసుకుని అద్భుతాలు సృష్టించింది కోచ్ గా మారిన వ్యక్తికి విమర్శలను పట్టించుకోని తత్వం ఉండాలి అయితే నా చివరి రోజుల్లో మీడియాతో కాస్త కంగారు పడాల్సి వచ్చింది ఆటగాళ్లు బాగా ఆడితే ఒక రకంగా విఫలమైతే మరో రకంగా వ్యాఖ్యలు వినాల్సి ఉంటుంది అయితే మీడియా వల్లనే నా పని కాస్త తేలికగా మారిందని చెప్పచ్చు ఎందుకంటే స్వదేశంలో తప్పితే విదేశాల్లో రాణించలేమనే మీడియా కథనాలను తప్పుగా నిరూపించడమే నా జాబ్గా దాని దానికోసం జట్టుతో కూర్చొని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించా విరాట్తో ప్రత్యేక మాట్లాడినప్పుడు పిచ్ ఏదైనా సరే మనం ఇరవై వికెట్లను తీయాలని చెప్పేవాడిని అని రవిశాస్త్రి వివరించారు రాహుల్ ద్రవిడ్ హయాం వచ్చేసరికి టీమ్ లో సంఖ్య ఎక్కువైపోయిందని చెప్పొచ్చు అందుకే వేర్వేరు సిరీస్ లకు ప్రత్యేకంగా జట్టును తయారు చేసి మరి బీసీసీఐ పంపించింది రాబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను సిద్ధంగా ఉంచుకోవటానికి ఈ ప్రక్రియను చేపట్టింది